మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. టొబాకో యూస్ లీడ్స్ టు క్యాన్సర్, హార్ట్ అటాక్స్, లంగ్ డిసార్డర్స్ అండ్ అదర్ డెడ్లీ డిజీజెస్. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc. or their promotion in any manner. ee nagaraniki emaindi o vaipu nusi maro vaipu poga evaru noru medaparenti deenni maunanga enduku bharinchali ee nirlakshya dhoraniki paadali charamageetam. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. సంధ్యా, నువ్వేంటి ఈ టైంలో? ఎందుకో నిన్ను చూడాలనిపించింది, వెంటనే బయలుదేరొచ్చాను. కానీ దారిలో బస్ బ్రేక్ డౌన్ అయింది, వచ్చేసరికి ఈ టైం అయింది. అయినా ఏంటి, బయట నిలబెట్టి మాట్లాడతావా, లోపలికి రానివ్వవా? అయ్యో సారీ మేడం, లోపలికి రా. వచ్చే ముందు ఫోన్ చేసుండొచ్చు. నాకు ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. నేను స్నానం చేసి వచ్చాక నీ సందేహాలన్నిటికీ సమాధానం చెప్తాను. ఓకే ఓకే. వచ్చే తొందరలో ఫోన్ మర్చిపోయినట్టుంది. హలో, ఏమైందండి?
అర్జెంటుగా విజయవాడ వెళ్తుంటే దారిలో వర్షం పెద్దదైంది. దారి ఏం కనిపించట్లేదు. నీకేం అభ్యంతరం లేకపోతే వర్షం తగ్గే వరకు నేను లోపల కూర్చోవచ్చా ప్లీజ్? విజయవాడ వెళ్తున్నావమ్మా? అరే తడిచిపోయినట్టున్నావే, ఉండు. వేడిగా తాగడానికి ఏమైనా తెస్తాను, కూర్చో. తొందరగా వెళ్ళాలి, పద పద. ఏ మంత్ర, తొందరగా రెడీ అవ్వు. ఏ మంత్ర, తెల్లవారుజామును వచ్చే కలలు నిజమవుతాయంట. తెల్లవారుజామును వచ్చే కలలు నిజమవుతాయంట. భరించలేము. చలో చలో చలో. గుడ్ మార్నింగ్ మంత్ర, ఒక్క నిమిషం.
నీకు లెటర్ వచ్చింది, ఇవ్వడం మర్చిపోయానమ్మా. థ్యాంక్ యూ. ఏమైంది? అది హైదరాబాదే. హైదరాబాద్ అయితే మనల్ని వదిలేసి వెళ్తున్నందుకు ఫీల్ అవుతుందేమోనే. సి, లైఫ్ ఇస్ అ జర్నీ. పరిస్థితులు పరిచయాలు బట్టి గమ్యాలు మారుతూ ఉంటాయి. ఏం జరిగినా కెరియర్ లో ఒక భాగమే. సో ఏం ఆలోచించకుండా హ్యాపీగా జాబ్ లో జాయిన్ అయిపో. అవునే, అది చెప్పింది నిజమే. సరే వెళ్తాం. హలో హలో, హాయ్ టోటో. హసీతో ఫసీ అంటే వా టోటో, ఎంతంతం ఇచ్చేసావో ఓ మై గాడో. తౌబారేతో పాటే వా టోటో. సర్లే, నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు ఎక్కడున్నా నాతోనే ఉంటారు. ఈరోజు మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం, ఇంక అక్కడే ఉంటాం. ఓకేనా? బాయ్. ఏ మంత్ర, నీకెవ్వరూ లేరని బాధపడుతూ ఉంటావు కదా, సో నాదొక చిన్న అడ్వైస్. నువ్వు హైదరాబాద్ వెళ్ళాక హాస్టల్లో ఉండొద్ది, ఎక్కడైనా పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి ట్రై చేయి. సో దట్ నీకు కొంచెం బాధ తగ్గుతుంది. ఓకే ఓకే ఓకే. బాయ్ 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 బాయ్. జాగ్రత్తగా వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్ మంత్రా. బాయ్. Thank you.
ప్లకార్డ్ పట్టుకొని చాలాసేపు అయింది మేడం. అందరూ వెళ్ళిపోతుంటే మీరు కూడా వెళ్ళిపోతారేమో అని పేరు పెట్టి పిలిచాను. ఏమనుకోకండి. మీరు? నేను ఆఫీస్ డ్రైవర్ అండి. పేరు ప్రసాద్. ఓకే ఓకే, పర్వాలేదులేండి, పర్లేదు, నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. మీకు హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళారా? ఎవరండి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మీరు? అయితే మీకు ఇక్కడ ఎవరు లేరా? మరి ఎక్కడ ఉంటారు? పోనీ ఏదైనా హాస్టల్ తీసుకెళ్ళమంటారా? హాస్టల్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది, మళ్ళీ హాస్టలా? అయితే రామారావు గారిని నాకు తెలిసి ఒక రిటైర్డ్ ఆఫీసర్ ఉన్నారండి. ఆయన పిల్లలందరూ ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు, పెద్ద ఇల్లు, ఆయన భార్య మాత్రమే ఉంటారు. ఎవరైనా మంచి వాళ్ళకి చెప్పమని ఆయన ఎప్పటి నుంచి నాకు చెప్తున్నారు. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆయన నన్ను మెచ్చుకుంటారు. అదేంటి, నేను మంచిదాన్ని ఎలా చెప్తున్నావు? ఒకవేళ నేను మంచిదాన్ని కాదేమో. భలేవాళ్ళండి, నేను పెద్దగా చదువుకోలేదు కానీ మోహన్ చూడగానే ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పేయగలను. మీరు పని చేస్తారా? వాళ్ళ ఇంట్లో మీరు ప్లేయింగ్ గెస్ట్ గా ఉంటారా? పేయింగ్ గెస్ట్? అదే పేయింగ్ గెస్ట్ గా ఉంటారా? ఉంటాను, వాళ్ళకి నచ్చితే. తప్పకుండా నచ్చుతారు. మీరు రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే మాట్లాడి సెట్ చేస్తాను. ఓకే. ఓకే, నాట్ ఓకే. ఓకే ఓకే అండి, అమ్మగారికి చెప్పాను తీసుకురమ్మన్నా. మరి అయ్యగారు? అమ్మగారు నచ్చితే అయ్యగారు నచ్చినట్టే. ప్రసాద్, నువ్వు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా? అవునండి. ఒసే దయ్యవు, గులాబీ ముక్క చచ్చిపోయిందనో కదా? కాదు, బతికింది, ఒక పువ్వు కూడా పూసింది. ఈ అమ్మాయి పేరు మంత్ర. ఊరు? వైజాగ్. ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది అన్నమాట. మన ఇంటికి పేయింగ్ గెస్ట్ గా వచ్చిందండి. నీకు ఇల్లు ఇవ్వట్లేదమ్మా, నువ్వు ఇంట్లో ఉండాలంటే ఓ చిన్న కండిషన్, నువ్వు రోజుకు ఒక్క గంట అయినా నాతో మాట్లాడాలి. ఏలేదమ్మా, ఈ పాతికేళ్ళుగా నాతో మాట్లాడి 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 మా మధ్య మాట్లాడిపోయి, అందుకే చిన్న కండిషన్. తప్పకుండా అంకుల్. అయితే తప్పకుండా ఉండొచ్చు అంకుల్. మీరు అంటే ఇద్దరే ఉంటారా ఇంట్లో? అవునమ్మా, మా భవిష్యత్ బాగుండాలని పిల్లల్ని పెంచితే వాళ్ళ భవిష్యత్ బాగుండాలని వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. మొదట్లో బాధపడ్డాం, తర్వాత అలవాటు పడ్డాం. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కడ? వైజాగ్లోనా? దేవుడి దగ్గర. ఐఎమ్ సారీ అమ్మా. పర్వాలేదండి, మీలాగే నాకు కూడా అలవాటు అయిపోయింది. నువ్వు వస్తూనే మాకు మంచి జరిగింది, నువ్వు మాతో ఉంటే ఇంకా మంచి జరుగుతుంది అనిపిస్తుంది. నేను చెప్పాను కదండి సార్ వాళ్ళకి మీరు నచ్చుతారని. మీరు త్వరగా రెడీ అయ్యి వస్తే మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను డ్యూటీ దిగిపోతాను. రేపటి నుండి మీ కొత్త డ్రైవర్ వస్తాడు, నాకు షిఫ్ట్ మారింది. సరే పదమ్మా. మే కమ్ ఇన్ సార్? యెస్ కమ్ ఇన్. అపాయింట్మెంట్ లెటర్. ప్లీజ్ సిట్ డౌన్. Mr. Murthy, please come to my cabin. Yes, sir. So, neelanti young charming person ma company ki chala avasaram. I hope you'll do your best. Sure, sir. May I come in, sir? Yes, come in. Yes, sir. Mr. Murthy, this is Mantra. Hello. Aame teeskelli staff ki introduce chesi aame seat chupettandi. With pleasure. Sure. Thank you, sir. మిస్టర్ మూర్తి. సార్, సీరియస్గా చెప్తున్నాను, మంత్రని స్టాఫ్కి మాత్రమే పరిచయం చేయి, ఆ స్టూపిడ్కి పరిచయం చేయొద్దు. ఓకే సార్. హాయ్ గైస్, షీస్ మంత్ర, అవర్ న్యూ ప్రోగ్రామర్. హాయ్. హాయ్. దిస్ ఈస్ యువర్ సీట్. ప్లీజ్ బి సీటెడ్. ఆల్ ద బెస్ట్. ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయితే స్వీట్స్ పంచుతారా? నో నో నో, టుడే నా డివోర్స్ డే. అది విడాకుల మహోత్సవం. మా వాళ్ళు బోల్డ్ అంత కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేశారు, కాకపోతే వాడి గురించి తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. వాడు నన్ను శారీరకంగా మానసికంగా పెట్టిన టార్చర్కి మళ్ళీ ఆడపిల్లగా పుట్టాలంటేనే భయం వేస్తుంది. కోర్టు విడాకులు ఇచ్చేసింది, నాకు పట్టిన సేనోదిలింది, అందుకే స్వీట్స్. మిగతా వాళ్ళకు కూడా ఇచ్చేసేస్తాను. బాయ్. బై ద వే, ఐ అనిత. నిన్న సిస్టమ్ ని స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళింది నేనే. ఇప్పుడు ఏంటి సార్? సిస్టమ్ స్విచ్ ఆఫ్ చేయండి, షట్ డౌన్ చేస్తాను. నువ్వు ఎక్కువ చేసావు అనుకో, ఈ ఆఫీసే షట్ డౌన్ చేస్తాను. నీ ఉద్యోగం ఊడిపోతుంది, రోడ్ల మీద అడుక్కు తినాలి. బాబు, ఆ పని మాత్రం చేయకండి, మీకు పుణ్యం ఉంటది. ఒరేయ్, బేసిక్ గా నా వెనకాల ఎవరున్నారు తెలుసా? ఎవరు? నిన్ను ఎక్కువ చేయడం అంటారు. నేను అల్లాటప్పగా రాలేదు ఇక్కడికి, మినిస్టర్ రికమెండేషన్ తో వచ్చా.
వాసంతి వాసంతి కొంపకొడుతుంది సార్. ఇట్స్ ఓకే. ఒరే, ఈ ఆఫీస్లో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా నా పేరులోనే ఒక మిస్టరీ ఉంది, దానికో హిస్టరీ ఉంది. ఏంటండి అది? మా అమ్మా నాన్న అబ్బాయి పుడితే వాసు, అమ్మాయి పుడితే చామంతి అని పేరు పెడదాం అనుకున్నారు. నేను పుట్టా, రెండు కలిపి వాసంతి అని పెట్టారు. రెండు కలిపి పెట్టారు, ఏమైనా తేడా? ఏమైనా డౌట్? ఆ విషయం నాకు తెలియదండి. తెలియని వాడు సన్నాసి, తెలిసిన వాడు వేదాంతి. మధ్యలో ఏదంత ఈ వాసంతి. రే, అదేంటో గాని ఈ పేరుకి ఫేస్బుక్ లో ఎన్ని రిక్వెస్ట్లు తెలుసా? ఎవరో అమ్మాయి అనుకుని లైక్స్ కొట్టుంటారు. నువ్వు ఆఫీస్కి నా మీద కౌంటర్ వేయడానికి వచ్చావా, పని చేయడానికి వచ్చావా? వద్దుతో వెళ్ళి టీ తీసుకురాపో. కొత్తగా అమ్మాయి జాయిన్ అయింది, ఎక్కడా? ఏ మంత్ర, వాడు కంప్యూటర్ లో వైరస్ లాంటి ఇటే వస్తున్నాడు, జాగ్రత్త. రాణి, యాంటీవైరస్ డోస్ నేను ఇస్తాగా. హలో వాసంతి. వాసంతి అంటే మీరా? yes. అరిటాకు లాంటి అందమైన అమ్మాయి అనుకున్నా కానీ జేమ్స్ బాండ్ లాంటి జెంటిల్మెన్ అనుకోలేదు సార్. మనుషుల ఫేసులు చూసి పర్సనాలిటీలు గెస్ చేయడంలో మీరు సూపర్ అనుకుంటారు, బట్ వన్ థింగ్, మంత్రాలకు చింతకాయలు రావచ్చు, తంత్రాలకు మామిడికాయలు రావచ్చు, కానీ పొగడ్తలకి ఈ వాసంతి రాదు. ఏం పంచేశారు సార్? పంచలేయడం కాదు, పని చేయడం నేర్చుకో. అదే నేర్చుకుంటున్నాను సార్. నేను అన్నది నీ పని చేయడం కాదు, నా పని ఎలా చేయాలో నేర్చుకోమన్నాను. ఎందుకు సార్? మీకు పని చేయడం రాదా? ఏమనిత, నా గురించి చెప్పలేదా? అయ్యో చెప్పాను సార్, ఇక్కడ ఎవరు పని చేసినా చేయకపోయినా మీ పని చేయాలని. నీ వర్క్ నువ్వు చూసుకోవడం అనేది జనరల్, నా వర్క్ నువ్వు చేయడం అనేది ఇక్కడ రూల్. అర్థమైందా? అర్థం కాకపోతే నా క్యాబిన్కి వచ్చి కలు, నువ్వు పని చూసుకో. అలాగే సార్. హలో, నేను వచ్చి పెట్టే వరకు ముట్టుకోకండి. కూర అన్నంలో పెరుగు, పెరుగు అన్నంలో సాంబారు వేసుకుని కలగా పులగం చేసుకుంటారు. ఏమైనా అంటే వెరైటీ అంటారు. అవును మరి, హ్యామ్మల్ అండ్ దాన్ని చేసుకోవాల్సిన వాడిని నేను చేసుకున్నాను, వెరైటీ కాదు మరి. మరే అమితాబ్ బచ్చన్ చేసుకోవాల్సిన దాన్ని మిమ్మల్ని చేసుకోలేదు. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ తల్లి. ఆఫీస్ కంఫర్టబుల్ గా ఉందా? అంతా ఓకే అంకుల్. బాయ్స్ బాగున్నారా? నాకు కూడా వయసు ఒక 20 ఏళ్ళు ఉండుంటే నేను చక్క ఏదో ఒక అబ్బాయికి లైన్ వేస్తూ ఎంజాయ్ చేసేదాన్ని. ఈయనకి వండి పెట్టే బాధ తప్పేది. మీరుండగా బాగుండదే. ఎందుకే అలా మాటలతో హింసిస్తావు? ఇంత విషయం పెట్టి చంపేయరాదు అంకుల్. మీకు కోపం కొంచెం ఎక్కువ కదా? ఇప్పుడు తగ్గిందమ్మా, ఇది వరకు కరిచేవారు, ఇప్పుడు జస్ట్ అరుస్తున్నారంతే. నువ్వు ఫ్రెష్ అయ్యమ్మా, కొంచెం కరిచే. May I come in, sir? Yes, come in. Sit down. Sorry, sir. Mimmal disturb chesana? Sorry, secondary. Work primary. Work ainda? Meer inta powerful ga cheppin tarvata complete cheyakunda untana, sir. Asalu meeku work e lekunda chestha. Ante? Ante mee work mottham nene chestan, sir. Very good. Ippudu vacho line loki. మీతో ఒక పర్సనల్ మ్యాటర్ మాట్లాడొచ్చా? అంటే నన్ను లవ్ చేస్తున్నావా? చెప్పు మంత్ర. మంత్ర, మంత్ర, గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. ఒసే కాకి, చెట్టు మీద ఉండి కావు కావమని అరవడం కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కాఫీ ఇవ్వడం తెలియాలి. ఏంటంటే అంకుల్ కాకిని తిడుతున్నారు, అక్కడ కాకే లేదుగా. ఆయన అంటుంది ఆ కాకిని కాదమ్మా, ఈ కాకిని. రాత్రి గొడవ అయింది, ఇప్పుడు కాఫీ అవసరమైంది. ఇదిగో తిట్టాలంటే డైరెక్ట్ గా తిట్టండి, కాకి పేరు చెప్పి తిడితే నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, అంకుల్ కి కాఫీ ఇస్తే చాలు కదా అంకుల్. ఆంటీతో ఎప్పుడు గొడవ పడతారు ఎందుకు అంకుల్? నీకు సీక్రెట్ చెప్పలా? అలా గొడవ పడకపోతే మీ ఆంటీకి మొహం మొత్తి నాకు ఎప్పుడో డైవర్స్ ఇచ్చేది. ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్లే ప్రేమ డబల్ అయ్యేది. పిల్లల్ని మర్చిపోయి బతకాలంటే ఇలాంటివి తప్పు. ఇలాంటివి నీకు తెలియాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఎందుకని నీ పెళ్ళి ఎప్పుడు? ఇప్పుడే కదా జాబ్ లో జాయిన్ అయింది, అప్పుడే పెళ్ళి ఎందుకు అంకుల్? పెళ్ళంటున్నారు మన మంత్రక? తను ఇప్పుడప్పుడే చేసుకోవాలంటుంది,
ఇంట్లో ఖాళీగా ఉండేది నేనే కదా. అందుకే ఓ మా ఇంచి అమ్మాయిని చూసి చేసేసుకున్నాను అనుకో, ఓ పని అయిపోతుంది. ఏమంటావు? వంట చేసే బాధ తప్పుతుందంటాను. కావాలంటే పెళ్లికి వస్తాను, ఒక గిఫ్ట్ ఇస్తాను. అదేదో తొందరగా కానివ్వండి. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్ మా. లైబ్రరీలో సైలెంట్గా ఉందేంటి? ఇద్దరు మౌనవ్రతంలో ఉన్నారా ఏంటి? ఆంటీ, అంకుల్కి ఏమైంది? చెప్తుంటే వినకుండా అడ్డమైన గడ్డి తిన్నారు. అమ్మో, అందుకే 102 టెంపరేచర్ తెచ్చుకున్నారు. నేను డాక్టర్ని పిలుస్తాను. ఆహా, అక్కర్లేదమ్మా, డాక్టర్ ఆల్రెడీ చూసి వెళ్ళారు. ఓ సరే, ప్లీజ్ టేక్ కేర్. We have a lot of pressure. 15th లోపల ప్రాజెక్ట్ ని పంపించాలి. ష్యూర్ మ్యామ్, ప్రాజెక్ట్ అనుకున్న టైంకి కంప్లీట్ అవుతుంది. సరే, ఓకే, కంప్లీట్ అవగానే నాకు మెయిల్ పంపించు. ఓకే మ్యామ్, గుడ్ నైట్. ఓకే, బాయ్. అంకుల్, ఇప్పుడు ఎలా ఉంది? పాపం ఆంటీ, మీ గురించి ఎంత కంగారు పడ్డారో తెలుసా? మీకోసం ఉపవాసం కూడా ఉన్నారు. ఏంటి, నేను పోతాను అనుకున్నావా? నేను పోతే ఇల్లంతా హ్యాపీగా రాజ్యం చేద్దాం అనుకున్నావా? నేను పోయినా కొంప పట్టుకునే వేలాడతాను. ఏంటి అంకుల్ ఆంటీని అలా తిడుతున్నారు? తిట్టనీయమ్మా, ఆయన అలా తిడుతూ ఉంటేనే నాకు చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు హైదరాబాద్లో ఎవరూ తెలియదు, ఎవరితో ఉంటాను అని భయం వేసింది. కానీ ఆ దేవుడు మీలాంటి మంచి వాళ్ళతో కలిపాడు. నువ్వు మంచి పిల్లవు మాత్ర, నీకే అపకారం జరగదు. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. డ్రైవర్ త్వరగా పోనీ, లేట్ అవుతుంది. పేరేంటి? మత్రా సార్. ఎక్కడ ఉంటావు? ఎస్ఆర్ నగర్. ఏం చేస్తుంటావు? టీఎస్ఎస్ కంపెనీలో ప్రోగ్రామ్ అండి సార్. షో మీ యువర్ ఐడి. ప్రతాప్ సార్, మన బాంబే బ్లాస్ట్లో ఇన్వాల్వ్ అయిన అమ్మాయి, ఈ అమ్మాయి ఒకరే కదా? అవును సార్. దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. సంబంధం ఉందో లేదో అవన్నీ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. Sir, God, sir, I think you're really mistaken. I think you should just reach out the whole thing again. It's not... Meeru... College, Vijay? What an idiot you are. You scared me to death. Inka maarledanu vo? Maaradaniki nenu ona season na, Vijay ne. Sir, enak office ki late avutundi. Nen baldar. Hey, one second. అయ్యో, నా నంబర్ డైల్ చేశాను, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, ఓకే, గివ్ మీ ది ఐడి. యా, ఓకే, ఓకే, బై, టేక్ కేర్, టేక్ కేర్, బై, బై. ఓకే, మూవ్ బాయ్స్, డిస్పర్స్. హాయ్ మంత్ర. హాయ్. నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత నాకు నిద్ర లేదు, ఆకలి లేదు. వైరస్ వచ్చిందేమో, అపోలోకి వెళ్ళు. హాస్పిటల్కి వెళ్తే తగ్గే వైరస్ కాదు, నా హార్ట్కు పార్ట్నర్ కావాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సడన్గా ఇలా పోర్డు తిప్పిస్తే నా హార్ట్ ఏమైపోతుంది మంత్ర? నా హార్ట్ అదే, మీరేదో డిప్రెషన్లో ఉన్నారు,
మాడ్యులేషన్ కొంచెం తేడాగా ఉంది. మీ ఫీలింగ్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఆఫీషియల్గా మెయిల్ పంపించండి, ఐడి పంపిస్తాను. వీడియో కాన్ఫరెన్స్ ఏమైనా మెయిల్ పంపిస్తాను. జస్ట్ 1 మినిట్. ఏంటి, ఎంతవరకు వచ్చింది కదా, ఐడి ఇచ్చాను, ఆ తర్వాత బేడీలు పడతాయి. వాడు పంపించే మెయిల్స్ని డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ కూతురుకు పంపిస్తా. ఈ విట్నెస్తో వాడిని ఏ రికమెండేషన్ సేవ్ చేయలేదు. ఈ కంపెనీకి ప్యాకప్ చెప్పి లాకప్కి షిఫ్ట్ అవుతాడు. హాయ్ విజయ్. ఏంటి ప్రోగ్రామ్, కలుద్దామా? ఓ యా, హౌ అబౌట్ కాఫీ డే ఇన్ 20 మినిట్స్? ఓకే, ఐల్ సీ యూ దే. బాయ్. ఎవరు నీకెందుకే? మిస్టర్ వాసంతి, నువ్వు మంత్రాకి చేసిన మెయిల్స్ అన్ని కూడా హోమ్ మినిస్టర్ గారు కూతురు వెళ్ళాయి. నేను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. బీ రెడీ. సారీ, కొంచెం లేట్ అయింది. ఏంటి లేట్ అనేది? 3:30 అయ్యావా? ఓకే, లెట్స్ హావ్ ఎ డ్రింక్. వెయిటర్ సార్, కమ్. ఏం కావాలి సార్? కూల్ డ్రింక్స్ ఏమున్నాయి? కోక్ ఉన్నాయి సార్. ఓకే, 2 కోక్స్. ఓకే సార్. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు? మార్నింగ్ నేను కలిసాక మన కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి తెలుసా? చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ కదా. యు హ్యావ్ ఎనీ ప్రాబ్లం? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఏంటి సైలెన్స్? ఎవరో చంపాలనుకుంటున్నారు. శత్రువులు ఎవరైనా, పోని ఆస్తి గొడవలు, ఇంకేమైనా? జస్ట్ రిలాక్స్ మంత్రా.
ఎందుకు తిరుగుతున్నారో. పల్లీలు మేడం? వద్దు. పొట్లం 100 రూపాయలే మేడం, చాలా చీప్ మేడం, తీసుకోండి మేడం. 90% డిస్కౌంట్ మేడం, ఓన్లీ 10 రూపాయలే మేడం, తీసుకోండి మేడం. సరే ఇవ్వు. థ్యాంక్ యూ. అలాగే మేడం. చెప్తే సస్పెన్స్ పోద్ది. నాతో రా. విజయ్, మనం ఎక్కడికి వచ్చాం? ఇది ఎవరిల్లు? హే, సస్పెన్స్ అని చెప్పాను కదా. అప్పట్లో నీ కాలేజ్ ఫ్రెండ్ మంత్ర తనే కదా. మంత్ర, అది మా ఇంటి దయ్యం, నా చెల్లి. హాయ్, ఐఎమ్ రమ్య. జస్ట్ 10 మినిట్స్, ఫ్రెష్ అప్ అయ్యొస్తా. ఓకే. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారమ్మా? లేరంక, యాక్సిడెంట్ లో పోయారు నాన్న. సారీ సారీ అమ్మా. మరి నువ్వు ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు? పెయింట్ గెస్ట్ గా ఉంటున్నాను అంకుల్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి భోజనం రెడీ చేస్తాను. లేదంటే నేను వెళ్ళాలి. పర్లేదమ్మా, మీ ఆంటీ వంట బాగా చేస్తుందమ్మా, 30 ఏళ్ళుగా తింటున్నాగా, ఏం భయం లేదు. సరేనా? డ్రాప్ చేసి వస్తాను. అలాగే నాన్న. బాయ్ 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 బాయ్. చెప్పండి. అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి. ఓకే సార్. ఒకసారి నా ఆఫీస్కి వస్తావా? నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చాయి. ఓకే. మంత్ర, అర్థమైంది, నేను ఆటోలో వెళ్తాను. ఓకే.
గుడ్ నైట్ మంత్ర. ఓకే, టేక్ కేర్. చూస్తాను మేడం. సారీ మేడం, ఇక బండి నడవదు. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరిగితే మీరు చెప్పిన అడ్రస్ వస్తుంది. థ్యాంక్స్ మేడం. ఈ రోజు కొంచెం లేట్ అయినట్టుంది. అవునంటీ, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చాను. ఆహా, మరి భోజనం? అక్కడే తినేసి వచ్చాను. ఓహో, వెళ్ళి పడుకో అమ్మా. ఓకే ఆంటీ, గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. ఇడియట్ ఏం చేస్తుందో. హలో 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 హలో. వేదో ఫోన్ ఛార్జింగ్ ఉండదు, సిగ్నల్ ఉండదు. ఫోన్ ఎందుకు తిడతామమ్మా? సిగ్నల్స్ లేకపోతే పాపం ఫోన్ ఏం చేస్తుంది? బయటికి వెళ్ళి చెయ్యి. హలో. హాయ్, ఎక్కడున్నావే? ఇంట్లో. ఈరోజు హాలిడే కదా, ఏంటి ప్రోగ్రామ్? నీ ప్రోగ్రామ్ ఏంటి? సండే కదా, షాపింగ్ వెళ్దామని. షాపింగ్ ఎక్కడ? కుక్కట్పల్లి కళా మందిర్. ఓకే ఓకే, బాయ్. అమ్మా, నా షూ ఎక్కడ? ఇక్కడ. ఏయ్ పిల్లకోతి, అమ్మ ఎక్కడ? అక్కడ. తీసుకున్నానా? రే విజయ్, నీతో ఒక విషయం మాట్లాడాలరా. చెప్పమ్మా. దేని గురించి? మంత్ర గురించే. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది, తను ఇంటి కూడలు కావాలనుకుంటున్నాం. సారీ అమ్మా, తను నాకు మంచి ఫ్రెండ్. అయితే? అది కాదమ్మా, కాలేజీలో ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసి ఫ్రెండ్స్గా ఉందామని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ప్రేమ పెళ్ళి అంటే మా ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఈ విషయాన్ని వదిలేద్దామమ్మా, ప్లీజ్. కాలేజీలో ఉన్నప్పుడు కాదండి, ఏసీపీగా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చుగా. ఒకసారి తనతో మాట్లాడి చూడరా, తనకి తోడు కావాలి కదా, ఆలోచించు. అవునరా అన్నయ్య, మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉంటారు. సరే అమ్మా, మాట్లాడతాను. మాట్లాడడం కాదు, ఒప్పించి సాయంత్రం ఇంటికి తీసుకురావాలి. ఇది నా ఆర్డర్. ఏ బ్రో, ఆల్ ది బెస్ట్. త్వరగా రావే. ఇదిలా ఉంది, కలర్ బాగుందా? అంత బాగాలేదు వద్దే. ఓకే. Thank you.
ఆ బ్లాక్ యా ఇట్స్ ఓకే ఇట్స్ నైస్ అది కూడా చూపించండి సినిమాకి వెళ్దాం అనుకున్నాం సారీ ఏ బాయ్ ఓకే బాయ్ పద బాయ్ బాయ్ నువ్వు చెప్పేది కాదు మంత్ర ఏ చెప్తే అది వింటాను ఏమీ విడికి ఎప్పుడు లేని ఇంత కోపంగా ఉన్నాడు విజయ్ ఏమైందిరా మంత్ర మీద హత్యా ప్రయత్నం జరిగింది నాన్న హత్యా ప్రయత్నమా అవును నాన్న ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం అటాక్ జరిగినప్పుడు నేను లైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడు తను ఎవరో కత్తితో తరవడం నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరై ఉంటారా అదే తెలుసుకోవాలన్నా
తెలుసుకుంటాను. కంగారు పడకమ్మా, నిన్ను చంపడానికి ప్రయత్నించిందెవరో విజయ్ తెలుసుకుంటాడు గాని నువ్వేం భయపడకు. ఇదిగో చూడు మంత్ర, జరిగిన సంఘటన నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ నిన్ను చంపాలనుకున్నది ఎవడో తెలియదు. సార్ ఈ టైంలో ఇక్కడ పోలీసులకి డాక్టర్లకి టైంలు ప్లేస్లు ఉండవు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటారు, ఉండాలి. అవును, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదు సార్, మీరు క్రైమ్ ఆపడానికి ప్రయత్నిస్తారు, మేము చూపడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా క్రైమ్ న్యూస్ ఉందోనని వచ్చాను. నీకు కావాల్సిన క్రైమ్ న్యూసే కదా, ఇట్రా. సరే, నన్ను ఫాలో అవ్వండి. మంత్ర, పద.
విజయ్, ఏంటిది? చెప్తా చెప్తా. ఇంట్లోనే కదా నువ్వు ఉంటున్నానన్నది మంత్రా, ఇంట్లోనే కదా నువ్వు ఉంటున్నానన్నది. ఇల్లు ఇంటిలో ఉంది, పొద్దున వెళ్ళినప్పుడు బానే ఉంది కదా, ఇప్పుడేంటి ఇల్లు ఇలా అయిపోయింది? అంకల్, అంకల్ అంటే ఏమైపోయారు? అంకల్ ఆంటీయా, ఈ ఫైల్ చూడు, నీకే తెలుస్తుంది. వీడు చనిపోవడం ఏంటి? వీడితోనే కదా నేను ఉంటున్నాను. ఇదిగో ఇతను ప్రసాద్, కంపెనీ డ్రైవర్. మొన్న రైల్వే స్టేషన్ నుంచి నన్ను పికప్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చింది ఇతని. ఇదిగో చూడు, ఇతను కంపెనీ డ్రైవర్ కాదు, ఈ ఇంటి డ్రైవర్. చెప్పే జాగ్రత్తగా విను. ఇంట్లో 3 మర్డర్లు జరిగాయి, ఆ 3 వీళ్ళే. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. నువ్వేమో 2 ఇయర్స్ నుంచి సీజ్ చేసిన ఇంట్లో చనిపోయిన వాళ్ళతో ఉంటున్నానంట, ఎలా నమ్మాలి? లగేజ్, నా రూమ్లో లగేజ్ ఉంది. ఇదిగో చూడు నా డ్రెస్, ఫస్ట్ టైం ఇంటికి వచ్చాను, ఇదే కదా వేసుకున్నాను. ఇదిగో ఇది మొన్న షాపింగ్కి వెళ్ళి, ఇది మొన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఇంకా చూపిస్తా, నా సర్టిఫికెట్స్ అన్ని దీనిలో ఉన్నాయి. సార్, ఈ ఇల్లు, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది సార్. నేను కింద ఉంటాను, మీరు వచ్చేయండి సార్. రే ఆగరా, చచ్చిన ఆగం, ఆగితే చస్తాను. ఇంట్లో ఫోన్లు పనిచేయో. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఈ దయ్యాల కొంపల పడి చావటమేనా? అసలే సీజ్ అయిన ఇల్లు, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి. ఎలాగోలా ఈ డోర్ నుంచి బయటపడదాం అనుకుంటే ఇప్పుడు ఇది కూడా. అంటే మనం ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళే ఛాన్సే లేదా? అయ్యో ఇప్పుడు ఎలా? అలా అనుకో, ఈ ఇంట్లో అన్ని వైపులా వెతుకుదాం, మనం బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది.
ఏంట్రా భయమేస్తుందా? నీ కండలు చూస్తే కసిగా ఉంది, వాటి మధ్యలో నలిగిపోవాలని ఉంది. వీడెక్కడ దొరికాడరా బాబు, అనవసరంగా తీసుకొచ్చాం. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే, ఛాన్స్ ఇస్తే తీసుకోనే తీసుకోరు. దీన్ని ఎచ్చుకోవటంటే దెబ్బకు తెస్తావు, ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళెత్తుకో. ఏమెత్తుతున్నారా? నీకు మూడ్ వచ్చిందేమోనని బెడ్ కోసం వెతుకుతున్నా. బెడ్ కాదురా, బయటికి వెళ్ళి దారి ఎత్తుకో. ఈ శాంతి గడితే మనశ్శాంతి లేకపోతుంది. నిజానికి నేను నమ్మలేకపోతున్నాను. ఆంటీ అంకుల్ చనిపోయారంటే పొత్తున కూడా సరదాగా నాతో మాట్లాడారు. సడన్ గా ఏమైంది? వాళ్ళు ఎలా చనిపోయారు? అసలు ఎంత మంచి మనుషులు, నన్ను ఎంత బాగా చూసుకున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను వాళ్ళు సడన్ గా విజయ్ 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 ఎక్కడికి వెళ్ళావు? అక్కడ దారుందేమో చూడ్డానికి వెళ్ళాను. భయం వేసింది. సరే వెళ్దాం పద. నేను చెప్పానా నువ్వు మూడులోకి వస్తావని? నా టచ్ అలాంటిది. ఒక్కసారి నా టచ్ తగిలితే ఎంత పెద్ద మగాడైనా లైన్లోకి రావలసిందే. ఈ ఇంట్లో మనమిద్దరమే ఉన్నాం, పండగే పండగ. ఏంటమ్మా మాట్లాడవు? ఇక్కడున్నారేంటి? నేను ఇందాక నుంచి ఇక్కడే ఉన్నా. అది కాదు సార్, అక్కడ నా మీద ఎవరు చెయ్యి వేశారు, భయంగా ఉంది. చెయ్యి వేస్తే నీకు హ్యాపీగా, భయం ఎందుకు? ఆ చెయ్యి కాదు సార్, ఇంకేదో చెయ్యి. ఖచ్చితంగా ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్. ఏ ముసుకోని రా. ఏదో అంటే ఏం కనిపించింది? తెలియట్లేదన్నా, కానీ ఏదో ఆఖరి ఉందన్నా. ఇందులో ఏం రికార్డ్ అవ్వలేదు. అడిగి రావు, నువ్వు భయపడి మామూలు కంగారు పెట్టకు. యథావా విజయ్, దాహంగా ఉంది. టాయిలెట్ వస్తుందన్నా. ఇందాక వచ్చేటప్పుడు ఆ లిఫ్ట్లో చూశాను నేను. రే ఎల్లవేంట్రా, దగ్గరుండి పోయించాలా? అక్కర్లేదన్నా, ఎవరన్నా తోడిస్తే చాలన్నా, భయంగా ఉందన్నా. ఎదవ్వా, మా అబ్బాయి టాయిలెట్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను.
అలాంటిది నువ్వు టాయిలెట్కి వెళ్తే నేను కాపలకాయలా? ప్లీజ్ అన్న, భయం వేస్తుంది అన్న. నీ తన్నేనంటే ఇక్కడే వస్తావు, వెళ్ళిపో. హలో, అసలు ఏంటి సార్ ఇది? 2 సంవత్సరాలుగా సీజ్ అయిన ఇంట్లో ఈవిడ చనిపోయిన వాళ్ళతో కలిసి ఉండడం ఏంటి? మనం ఇలా రావడం ఏంటి? ఇరుక్కుపోవడం ఏంటి? నాకేమర్థం కావట్లేదు. అయినా ఈ డోర్లు ఎవరు మూసుంటారు? కొంప తీసి దయ్యాలేమో, ఇప్పుడు మనని ఏం చేస్తాయో. సార్, నిజం చెప్పాలంటే మాకు కూడా చాలా భయంగా ఉంది సార్. ముందే మా వాళ్ళు భయపడి చేస్తున్నారు. అదే శేఖర్, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో జరుగుతుంది, చూద్దాం. శేఖర్, టాయిలెట్కి వెళ్ళినాడు, అరగంట అయినా ఇంకా రాలేదు. భయంతో అక్కడే ఉండిపోయా ఏంటి? చూసొద్దాం పద. నిజమే, ముందే వాడు భయంతో మనం చేస్తున్నాం. రా. హే మ్యాన్, రేయ్ రాము, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు? ఏయ్, నాకు కనిపించావంటే చచ్చావే, పీరికి నాయాల. సార్, త్వరగా రండి సార్. సార్ సార్ చూడండి సార్. రాము, ఏయ్ రాము, ఇక్కడ ఉంటే మనం కూడా చనిపోతాం. తలుపులు బద్దలు కొట్టైనా సరే బయటపడ. Yeah.
నాతో రా. మనం వచ్చిన పనేంటి? ఇక్కడ జరుగుతుంది ఏంటి శేఖర్? చాలా భయంగా కూర్చో. ఏం జరిగింది సార్? ఏం లేదు, తను భయపడి కొంచెం అప్సెట్ అయింది అంతే. మంత్ర, ఏమి ఆలోచించకుండా జస్ట్ రిలాక్స్ అవ్వు, నేను ఇక్కడే ఉంటాను. తెల్లారేసరికి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. తెల్లవారేలోపు మనం బ్రతికుండాలి కదా సార్. ఇదంతా దయాల పనే సార్, లేకపోతే డోర్స్ ఎలా లాక్ అయ్యాయి? మా రాముగారిని ఎవరు చెప్పారు? మిగిలిన మనం కూడా తెల్లవారేలోగా చేస్తాం సార్, కన్ఫర్మ్గా చేస్తాం. ఇది ఎవరి పనో నాకు తెలియదు, కానీ రాము చావుకు మాత్రం రాము భయమే కారణం. అంతేగాని దయ్యాలు గియ్యాలు ఏమీ లేవు. మీరేలా చెప్తారు సార్? దెయ్యాలు లేవని? ఖచ్చితంగా దెయ్యాలే. చూడండి, నా సర్వీస్లో నేను చాలా చావులు చూశాను. రాము బాడీని అనలైజ్ చేస్తే తన బాడీ మీద ఎటువంటి గాయాలు కానీ రక్త మార్కలు కానీ ఏమీ లేవు. తను జస్ట్ షాక్కు గురై హార్ట్అటాక్తో పోయాడు అంతే. కరెక్టే సార్, వాడి నీడని చూసినా వాడే భయపడి చూస్తాడు. అనవసరంగా వాడిని ఒంటరిగా పంపించాం. అవును, శాంతి గడ ఎక్కడా? ఇందాక జరిగిన ఇన్సిడెంట్లో మనం తలో దారి విడిపోయాం. వాడు ఇక్కడ నుంచి బయటపడడానికి దారి వెతుకుతున్నాడు లేక బయటపడ్డాడు, ఒకసారి వెళ్ళి చూద్దాం పద. కదా మంత్ర ఫోన్ కూడా పనిచేయడం లేదండి. అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరూ ఒకచోటే ఉన్నారు. నువ్వేం టెన్షన్ పడకు, పడుకో. అది కాదండి, సాయంత్రం మంత్రని ఎవరో చంపడానికి ప్రయత్నించారని అన్నాడు. డ్రాప్ చేసి వస్తానన్న మనిషి ఇప్పటి వరకు రాలేదు. కంగారు పడకుండా ఎలా ఉంటాం? పిచ్చి మాటలు మాట్లాడతావేంటి? వాడేమైనా కాలేజీ కూరాడా? పోలీస్ ఆఫీసర్, డోంట్ వర్రీ, పడుకో. టెన్షన్ అంట టెన్షన్.
ఎవరు ఏడ్చేది? ఎవరు ఎవరు ఏడ్చేది? నేను కాదు సార్, అది మా వేణు వాయిస్. సౌండ్ అటు నుంచి వచ్చింది. వేణు వేణు రే వేణు 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 ఏమైందా? వేణు 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 రే మంత్ర ఎక్కడ? తెలీదు సార్. ఎవరో బయట నుండి గడి వేశారు, ఎంత కొట్టినా తెలియదు. సరే అతరా రా. నాతో వచ్చిన వాళ్ళు ఇద్దరు చనిపోయారు. శాంతి గడి ఏమయ్యాడో తెలియట్లేదు. వీళ్ళు ఎలా చనిపోయారు? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది?
టార్చర్ చేస్తున్నారు. మేము కాకుండా ఇంకెవరో ఉన్నట్టున్నారు. కాదు దయ్యం మమ్మల్ని అందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి ఒక్కొక్కరిని చంపేస్తుంది. తర్వాత నేను, ఆ తర్వాత విజయ్. అర్జున్గా ఈ విషయం విజయ్కి చెప్పాలి. Thank you.
విజయ్. ఎక్కడికి వెళ్తున్నావు విజయ్? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? షూట్ చేసేస్తా. ఏమైంది విజయ్? నిజం చెప్పు, వాళ్ళని ఎందుకు చంపావు? నేను వాళ్ళని చంపలేదు. నువ్వే చంపావు. అసలు నువ్వు చనిపోయి మళ్ళీ మనుషుల నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? జగదీష్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. మీ నాన్నకి ఆస్తి ఉన్న అహంకారం లేదు, ఎంతో మంచివాడు. నా చదువు అభివృద్ధి అంతా వాడిదై వాళ్ళే. ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళు లేకుంటే నేను లేను. ఎవరైనా ఫ్రెండ్షిప్కి అర్థం చెప్పమంటే నేను డిస్టరీ చూపించను, జగదీష్ని చూపిస్తాను. అంత మంచివాడు మా మీ నాన్న. ఐఎమ్ సారీ సార్, ఈసారి కూడా చనిపోయిన బిడ్డే పుట్టింది. మరి ఊరుకోరు, బాధపడకు. నా బాధ పోయిన బిడ్డను గురించి కాదురా, ఆ సంగతి తెలిస్తే ప్రాణాలు వదిలేసే నా భార్య గురించి. కంగ్రాచులేషన్స్ సార్, మీ కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు ఆడపిల్లలే, మీరు వెళ్ళి చూడొచ్చు. జగదీష్, ఆ దేవుడు నీకు అన్యాయం చేయలేదురా. నాకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఇచ్చాడు. నీకున్న ప్రతి దాంట్లో నాకు సగం ఇచ్చావు. అలాగే దేవుడిచ్చిన ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డను నీకు ఇచ్చిన సంతోషం నాకు దక్కకుండా. నోర్మీరా, బిడ్డను త్యాగం చేయడం అంటే కాలేజీ ఫీజులు కట్టడము, పుస్తకాలు కొనివ్వడం కాదురా? ఫ్రెండ్ కన్నీళ్ళు వస్తాయి, ఖర్చు చేయకూడదు. కష్టం పోయే వరకు వారి పక్కనే నిలబడాలని నువ్వే చెప్పావు. ఇప్పుడు నా ఫ్రెండ్ కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి. నేను వాడి కట్టి ఫేమను, నా బిడ్డని ఇస్తాను. కాకపోతే ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. మన భార్యలకు తెలిస్తే తర్వాత ఇబ్బందులు రావచ్చు. వాళ్ళకి స్పృహ రాకముందే డాక్టర్తో మాట్లాడి ఈ పని చేసేద్దాం. పదరా. అలా ఆ బిడ్డను తీసుకున్న జగదీష్ వైజాగ్ వెళ్ళి సెటిల్ అయ్యాడు. పాప పుట్టిన వేళ విశేషం నా వ్యాపారం బాగా పెరిగింది, కోట్లు సంపాదించాను. కానీ దురదృష్టం నా తమ్ముడి రూపంలో నాకు ఎదురైంది. వాడు చెడు వ్యసనాలకు బానిసి దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. వాడు చేసిన అప్పులన్నీ నేనే తీరుస్తూ వచ్చాను. అది అలసుగా తీసుకుని వాడు నా ఆస్తిలో వాటా ఇవ్వమని గొడవ చేశాడు. ఇది నా కష్టార్జితం, నేను ఇవ్వనని వాడిని తిట్టి ఇంటి నుంచి పంపించేశాను. దాంతో వాడు నాతో వైరం పెంచుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు కారు యాక్సిడెంట్లో నా కూతురు అంజలి చనిపోయింది. నా జీవితం శూన్యమైపోయింది. బిజినెస్ చూసుకోవడం మానేసి నేను పిచ్చివాళ్ళ తయారయ్యాను. అప్పుడు రోజు పార్కులో ఓ వ్యక్తి కనిపించాడు. నేనరా పురుషోత్తాన్ని, బాగున్నావా? నువ్వు నేను జగదీషు ఎంత బాగుండేవాళ్ళంరా. దేవుడు జగదీష్ని తీసుకెళ్ళిపోయాడ్రా. అవునరా,
మొన్న ఈ మధ్య జరిగిన యాక్సిడెంట్లో వాడు వాడి భార్య ఇద్దరూ చనిపోయారా. ఆస్తంతా అప్పుల పాలైంది. వాడి కూతురు మంత్ర ఒంటరిదైపోయింది. రే రామారావు, నువ్వు హాస్టల్లో ఉంటున్నావు అని పురుషోత్తం చెప్పాక నేను వెంటనే నా భార్య దగ్గరికి వెళ్ళి తన దగ్గర నేను దాచిన రహస్యాన్ని చెప్పాను. మీరు చెప్తుంది నిజమేనా అండి? మనకి మనకి ఇద్దరు అమ్మాయిలు పుట్టారా? సరిపోనా, అప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేదు. జగదీష్ నాకు చేసిన సాయానికి ఇది చాలా చిన్నదనిపించింది. జానకి నీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పలేదు. నిజం, నా దగ్గర దాచినందుకు నాకు మీ మీద కోపంగా లేదండి. ఓ బిడ్డను దూరం చేసిన దేవుడు తప్పు తెలుసుకుని మరో బిడ్డను నా దగ్గరికి చేరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి, వెంటనే వెళ్ళి నా బిడ్డను తీసుకురండి ప్లీజ్. తీసుకొస్తాను, కానీ అలా ఇలా కాదు, ఒక మహారాణిలా తీసుకొస్తాను. ఈనాడు పడ్డ కష్టాలకు సమాధానంగా ఈ ఆస్తి మొత్తం నా కూతురు పేరు రాసి ఊరేగింపుగా తీసుకొస్తాను. ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను. నా తమ్ముడితో మాకు ప్రమాదం ఉందని గ్రహించి ఆస్తి మొత్తం నీ పేరు రాయించాను. డాక్యుమెంట్స్ తీసుకుని లాయర్ ప్రతాప్ మన ఇంటికి వచ్చాడు. ఆ రోజు అంజలి కాకుండా ఇంకొక అమ్మాయి మీకు ఉందని మీరు చెప్పినప్పుడు చాలా సంతోషించాను సార్. మీరు చెప్పినట్టే ఆస్తి మొత్తాన్ని మీ రెండో అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. ఇవిగోండి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్. వెరీ గుడ్, నేను ఇప్పుడే నా కూతురు తీసుకొస్తాను. ఓకే సార్. నీకింకో కూతురుందా? నీ ఆస్తి కోసమే నీ కూతుని చంపాను. ఇప్పుడు ఈ లాయర్తో కలిసి నీ ఆస్తిని రెండో కూతురికి రాస్తానంటే చంపేస్తాను. తోని కూడా చంపేస్తాను. అయితే నా కూతురు యాక్సిడెంట్లో చచ్చిపోలేదు, నువ్వు చెప్పావా? అవశుభం తెలియదు నా బిడ్డలు చెప్పడానికి. నీ చేతులేలా వచ్చాయినా? కష్టపడి డబ్బు సంపాదించాలని నువ్వే కదా అనయ్య చెప్పింది, అందుకే కష్టపడి దాన్ని చంపాను. తమ్ముడు ఇలా కష్టపడుతూ ఉంటే అన్నయ్య అడ్డుపడకూడదు. నేను ఇప్పుడే పోలీసులను పట్టిస్తాను. నేను పోలీసులను పట్టిస్తాను. అంత టైం నీకు ఇవ్వనన్నయ్య. యజమాని ఎదవైతే ఇంటి కుక్క కూడా ఊర కుక్క అవుతుంది.
వినాయకుడి వల్ల మేము ఈ లోకం నుండి నీ నుండి దూరం అయ్యాం. కానీ నీతో గడపాలనే కోరికతో మా దగ్గరికి రప్పించుకున్నాం. నిన్ను ప్రాణంగా చూసుకోవాలనుకున్నాం, కానీ ప్రాణం పోకుండా చూసుకోవాల్సి వచ్చిందమ్మా. నువ్వు వెంటనే వెళ్ళి లాయర్ని కలు, ఆస్తి విషయాలన్నీ ఆయనే చెప్తారు. ఇట్లు నీతో నాన్న అని పిలిపించుకోలేని నీ నాన్న. వెంటనే ఇంట్లోంచి మనం బయటపడాలి. బయటపడాలంటే ముందు డోర్స్ ఓపెన్ అవ్వాలి కదా. ఏంటమ్మా గుర్తుపట్టలేదా? నేనేనమ్మా మీ బాబా యోగిని. రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లో, రోడ్డు మీద అన్ని చోట్ల తప్పించుకున్నావు. ఓన్లీ అక్కడ ఇక్కడ కాకుండా ఇంట్లోనే లేపేస్తే పద్ధతిగా ఉంటుందని ప్లాన్ చేశాను. డబ్బాసి చూపించి ఆ నలుగురిని నీతో పాటే ఇక్కడికి పంపించాను. ఇంకా నేను రంగంలోకి దిగక తప్పలేదమ్మా. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఈరోజు నిన్ను చంపకుండా వదలను. లేపేస్తే నా కూతురు క్షేమంగా ఉంటుందని ఆలోచించలేకపోయాను. నువ్వు నీచుడివని తెలిసినా తమ్ముడివని వదిలేశాను. ఆ తప్పే నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఈ రోజు నిన్ను చంపకుండా బతన్నా. Oh,
milmile, I'm looking like a chabile. Chakku chulbule, chakku pulbule. Chakku milmile, I'm looking like a chabile. Nadu mopulo na bundi nai rope. Tara zameen par ye bebe. Nadu mopulo na bundi.